ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ డాక్టర్ మణుదా కరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ ప్రజలు తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా బుద్ధి చెబుతారని అన్నారు. ముప్పల గ్రామంలో బీసీ మహిళలపై అరాచక దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని, సంఘటన జరిగిన వెంటనే మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ డీఎస్పీలతో మాట్లాడింది ఎమ్మెల్యే డాక్టర్ మణుదొక్క జగన్మోహన్ రావు చెప్పారు. వాటిని వ్యతిరేకించండి, సిద్ధాంతాలు వ్యతిరేకించండి, అంతే తప్ప ఈ పనులన్నీ కూడా వ్యతిరేకించడం ఇంతకన్నా ఘోరమని తెలియజేస్తున్నాను. ఇవే కాదు, ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం, మరంత యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడుదాకా సరే తెలుసుకుంటారు 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 అనుకున్నాం, మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒక పదంతో దూషిస్తారు. ఆ పదానికి అర్థం తెలుసా అడుగుతాను. అధికార మతంతో అంట డాక్టర్ గారు అరుణ్ గారు అధికార మతంతో చేస్తారు. మతం అంటే తెలుసా? అసలు ఎంత బూతు మాటలో తెలుసా? మాకు అధికారం మతం ఉందంట, మరి వాళ్ళకి ఏమి లేదంట. ఎవరన్నా నోటితో నవరు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు సున్నితంగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, విమర్శ చేసేటప్పుడు గౌరవమైన విమర్శ ఉండాలి. అంతేగాని నోరుంద కదా అని చెప్పి మీరు మాకేదో అధికార మతము అధికారం ఇవన్నీ కూడా మీరు తకమ చేశారు. వీటి గురించి మేము మాట్లాడే పని లేదు, ఎందుకంటే మంచి రోజుది మా రోజు తప్పకుండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతాల కోసం ఇంత పార్టీ పుట్టిందో సీఎంఐకి సెటెంట్ చెప్తే దానికి దగ్గరుండి మనము న్యాయం చేసి ఎస్పీ గారితో మాట్లాడి డిఎస్పీతో మాట్లాడి ఆ సంఘటన కార్యకర్తలందరినీ కూడా దగ్గరుండి మనం అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పే గ్లోబల్ ప్రచారం ఏంటంటే మైక్ ఉంది కదా అని చెప్పి గ్లోబల్ ప్రచారం ఏంటంటే అది వైసీపీ నాయకులు వైసీపీ నాయకుల సహకారంతో దాడి జరిగిందని చెప్తారు. దాడి జరిగిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి దాడి చేయించుకున్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరం అయినప్పటికీ కూడా మనము ఒక అడుగు ముందుకెళ్ళి మనం మంచి చేస్తుంటే ఈరోజు వాళ్ళు చెప్పే ప్రచారం ఎలా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది. కనీసం ఎవరు కార్యకర్త, ఎవరు నా కార్యకర్త, ఎవరు నా నాయకుడు, నా గ్రామంలో ఎవరెవరు నాయకులు అని కూడా తెలియని స్థితిలో ఉండి కూడా వాళ్ళు మన మీద విష ప్రచారం చేస్తారు. ఇదే కాదు, మరి పట్టణంలో మనం ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఈ అభివృద్ధి పనులు వాళ్ళు మనం ఏదో శాంతి స్వభావం కాగా లేకపోతే మనం చేతకాలంగా కాముగా కూర్చునే ప్రసక్తే లేదు. వాళ్ళు అంతు చూస్తాం ఏదైనా వాళ్ళ నిజాలతో బయటపెట్టి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎంత ఘోరం అండి, గత ప్రభుత్వంలో వీళ్ళు వేసిన రోడ్ల మీద వీళ్ళు వేసిన ట్రైన్ల మీద విజిలెన్స్ దాడులు జరిగి విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చి ప్రతి ఒక్కరి చేత డబ్బులు కట్టించుకుని విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే అటువంటి రిపోర్ట్ల గురించి కూడా మనం మాట్లాడలేదు. ఈరోజు ట్రైన్ వేస్తుంటే ట్రైన్ కట్టుబడతారా, గాంధీజీ గారు విగ్రహం పెడితే గాంధీజీ గారు విగ్రహం పెడతారా, లేకపోతే పుట్టి శ్రీరాములు గారు విగ్రహం పెడితే పుట్టి శ్రీరాములు విగ్రహం పెడతారా? ఇంతకు కూడా ఎలా తయారయ్యారంటే అభివృద్ధి నిరోధకంగా తయారయ్యారు. ఇటువంటి అభివృద్ధి నిరోధకల్ని తిప్పుకొట్టాలి. తప్పకుండా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పార్టీలో వాళ్ళందరికీ నేను చెప్తాను, రండి బహిరంగ చర్చకు. మేము మా పార్టీ తరఫున అయితే నేనే స్వయంగా వస్తాను, మీరు బహిరంగ చర్చకు రండి. అభివృద్ధికి ఎవరు అడ్డుకుంటారో ఎవరు ఏం చేస్తారో తెలుస్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీయలేదని చెప్పి మీరు కొత్త పార్టీ ఉపయోగిస్తారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ ఉందండి? రెవెన్యూ స్థలంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఆర్ఎండి స్థలంలో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉందా? ఆ మాత్రం ఇంటి జ్ఞానం కూడా తెలుసుకోకుండా రాజశేఖర రెడ్డి విగ్రహం తీస్తేనే మా విగ్రహం తీయండి. నేను మేము పెట్టేది ఎన్టీ రామారావు గారు కనీసం విగ్రహం పెడతారంటే మీరు మొత్తం చెప్తారు. మీరు ఎన్టీ రామారావు గారు అభిమానులా లేదా ఎన్టీ రామారావు గారు విరోధులా? మీరు ఈరోజు దేవినేని వెంకటరమణ గారు మా పార్టీ వ్యక్తి కాకపోయినా ఈ నందిగారి మంచి చేశారు కాబట్టి ఆయన విగ్రహం పెడతానంటే దానికి మళ్ళీ మీరు అడుగుతున్నారు. అసలు మీకు ఏం కావాలన్నది ఒక క్లారిటీ లేకుండా, ఏం కావాలంటే క్లారిటీ లేకుండా విగ్రహాలు తీయొద్దు. సరే విగ్రహాలు తీయొద్దు, విగ్రహాలు తీయకపోతే ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తుందండి? అర్థం కాదు అసలు. విగ్రహాలు తీయకుండా ట్రాఫిక్ ఎక్కడ తీసిన విగ్రహాలు తొలగిస్తున్నావా? లేకపోతే విగ్రహాల్ని మంచి ప్లేస్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా అన్ని విగ్రహాలను క్రమంగా పెట్టి మంచి లైటింగ్ పెట్టి సుందరీకరణ చేసి పౌరులతో అందంగా అలంకరించి
ఎవరు వచ్చినా సరే శుభ్రంగా ఒక సభ జరుపుకునేలాగా చిన్న ఏర్పాట్లు చేస్తుంటే దాన్ని మీరు అనుకుంటున్నారు. మీరు మమ్మల్ని అభినందించారు.